నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐ తెలుగు. ఈరోజు నేను మీకు చిలగడ దుంపల్ని చాలా ఈజీగా స్టీమ్తో ఎలా కుక్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటినే కొన్ని ప్రాంతాల్లో గన్సుగడ్డలు అని కూడా అంటారు. రెగ్యులర్గా మనం కుక్కర్లో నీళ్ళల్లో ఉడికించిన చిలగడ దుంపలకి, ఇలా ఆవిరితో ఉడికించిన చిలగడ దుంపలకి రుచిలో కానీ అందులో ఉండే న్యూట్రిషన్ వాల్యూలో కానీ చాలా తేడా ఉంటుంది. సో ఇప్పుడు మనం చిలగడ దుంపలో ఉండే న్యూట్రిషన్ వాల్యూ అనేది మిస్ అవ్వకుండా స్టీమ్తో ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిలగడ దుంపల్ని అడుగు లోతుగా ఉన్న గిన్నెలో వేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. అందులోనే ఒక పావు టీ స్పూన్ ఉప్పు, అడుగంటకుండా కొద్దిగా నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ చిలగడ దుంపల్ని కిందకి మీదకి ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీని మీద అడుగు కొంచెం లోతుగా ఉండే గిన్నెను తీసుకొని ఈ విధంగా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలో సగం వరకు నీళ్ళని పోసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అరగంట ఉడికించుకోవాలి. 30 నిమిషాల తర్వాత మూత తెరిసి ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో తీసి పెట్టుకుందాం. ఇక్కడ మనం తీసుకునే చిలగడ దుంపల క్వాంటిటీని బట్టి, అలాగే వాటి సైజుని బట్టి కూడా అవి ఉడకడానికి పట్టే టైం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ స్వీట్ పొటాటోస్ అనేవి హైలీ న్యూట్రిషియస్ అండి. విటమిన్ ఏ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో. సో ఈ స్వీట్ పొటాటోస్ అనేవి వన్ ఆఫ్ ద హెల్తీ ఫుడ్స్ అని చెప్పుకోవచ్చు. ఈజీ వేలో చిలగడ దుంపల్ని స్టీమ్తో ఎలా కుక్ చేసుకోవాలో చూపించాను కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా ఐ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.